TDP Kendra Karyala Yanto Patu Motam Rasta Vyaptanga Goda TDP Karyala Yalameda Dadi Jaragadamanedi Motamaka Digbrantiki Guruchesindi Maro Vaipus Vayanga Kendra Karyala Medaki Karalu Godalu Tisconi Kontamandi Kari Kartala Ranchepi TDP Aro Pistondi Maro Vaisipi Adikar Party Kari Kartala and TDP Aro Pistondi Motameda Valakaki Vedli Bautika Dadul Chaidan Lopaluna Sibandi Meda Danto Patu Talpul Pagal Gotat Mivani Goda Asali Desacheri ఎప్పుడన్నా జరిగినయ్యా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక తాలిబాన్ రాజ్యంలో ఉన్నామా అననేది మేధావులు ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రస్తుతం టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మా కరెస్పాండెంట్ అనిల్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. అనిల్ చెప్పండి, ఏంటి టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర పరిస్థితి? అనిల్ గారు, గుంటూరు జిల్లా అదేవిధంగా కృష్ణా జిల్లా తప్పుడు రాష్ట్ర వ్యాప్తి గారు చెప్పండి అనిల్, ఎలా ఉంది టీడీపీ కేంద్ర కార్యాలయం? తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఆందోళన పడ్డ అస్తి గారు, ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆందోళన బాట పట్టింది. నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన జరిగిన దాడిని నిరసిస్తూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా టీడీపీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు పైన జరిగిన దాడులు నిరసిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్త బంద్కు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కొంతమంది రోడ్లపైకి వచ్చి ఆందోళన కూడా తెలుపుతున్న పరిస్థితి. చాలా మందిని టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు సోమిరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమాబోడ ప్రసాద్ ఇలా అనేక మంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా అక్కడికక్కడే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. దేవినేని ఉమ్మని అయితే ఇప్పటికే ఆయన ఇంటి నుంచి కూడా అరెస్ట్ చేసి బయట వేరే ప్రాంతానికి కూడా తరలించిన పరిస్థితి ఉంది. అచ్చెన్నాయుడు తను గృహ నిర్బంధానికి వచ్చిన పోలీసులతో కూడా ఆయన కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు కూడా లేదా నిరసన తెలిపే హక్కు కూడా లేదంటూ కూడా ఆయన ఒకంత పోలీసుల తీరు పట్ల కూడా ఆగ్రహ ఆశలు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరికొద్ది సేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ నిరసన కార్యక్రమాలు అన్నింటినీ కూడా చంద్రబాబు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చంద్రబాబు నివాసం వద్ద ఉన్న ఆయన ఇంట్లోనే ఉన్న పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా చేరుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడుల్లో ఎవరూ కూడా హర్షించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా నిన్న ఏదైతుందో పోలీసుల సహకారంతోనే వైసీపీకి సంబంధించిన నేతలు ఈ దాడులు చేశారనేది తెలుగుదేశం పార్టీ వాదనగా ఉంది. అయితే మరొక వైపు ప్రభుత్వం నుంచి మంత్రులు, హోంమంత్రి కావచ్చు, ఇతరత్ర వ్యక్తులు కూడా మాట్లాడుతూ కూడా టీడీపీ నేతలు చర్యలను ఖండించినప్పటికీ కూడా వివిధ రాజకీయ పక్షాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఏదైతే నిన్న జరిగిన దాడిపైన అది సరైనది కాదంటూ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా కాసేపట్లో టీడీపీ కార్యాలయానికి వచ్చి నిన్న జరిగిన దాడిని కూడా ఆయన పరిశీలించి సంఘీభావం తెలిపే అవకాశం ఉన్నట్టు కూడా టీడీపీ వర్గాల ద్వారా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన బంద్ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. కొన్ని చోట్ల టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు ఎక్కడికక్కడే చేస్తూ ఉన్నారు. చాలా మందిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే పార్టీ సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకత్వం క్యాడర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆర్టీసీ బస్టాండ్ల వద్ద కావచ్చు ఇతర ప్రాంతాల్లో నిరసన అయితే తెలియజేస్తా ఉన్నారు. సాయంత్రం వరకు ఈ ఆందోళనలు నిరసనలు కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నిన్న వైసీపీ నేతలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని టీడీపీ నేతలు కొంత సీరియస్ గానే తీసుకున్నారు. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి కూడా మరొకసారి ఫిర్యాదు చేయాలని చెప్పి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పెట్టి ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. అజిత్ గారు రైట్. అయితే అనిల్, ఇప్పటి వరకు కూడా ఒకవైపు వైసీపీ కార్యకర్తలు కూడా నిరసన ప్రదర్శనలకి పిలుపునిచ్చారు. వైసీపీ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారి మీద చేసిన కామెంట్స్కి సంబంధించి అయితే ఇక్కడ టీడీపీ నేతల బంద్కి పాల్గొన్న టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు, అటు అచ్చెన్నాయుడు కానీ, దేవినేని ఉమా కానీ వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటి పోలీసుల వైఖరి, ఏంటి ఇటు వైసీపీ నేతల్ని కూడా అరెస్ట్ చేశారా, హౌస్ అరెస్టులు చేశారా? అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలను అరెస్ట్ చేసినట్టయితే ఎక్కడ కూడా కనిపించడం లేదు. పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలను కొంత అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ చర్యల పట్ల టీడీపీ నేతలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాజకీయంగా పోలీసుల్ని ప్రభుత్వం వాడుకుంటుంది. ప్రభుత్వం చేతుల పావులుగా ఈరోజు పోలీసు వ్యవస్థ మారింది. ఎందుకంటే నిన్న దాడి జరిగిన సమయంలో కూడా డీజీపీ కార్యాలయానికి కేవలం కూతవేటు దూరంలోనే ఈ దాడి జరగడం, అందులోనే పెద్ద ఎత్తున విధ్వంసం ధ్వంసం జరిగిన పరిస్థితి ఉన్న నేపథ్యం డీజీపీ తర్వాత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీ నేతలు తప్పు
పడుతున్నారు. అయితే ఈ రోజు బంద్ కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోటాపోటీగా వైసీపీ కూడా కొంత నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగింది చూస్తూ ఊరుకోండి పోలీసులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నేతలు నాయకత్వం పైనే కొంతవరకు దృష్టి పెట్టినట్టయితే స్థానికంగా కనిపిస్తోంది. ఎక్కువ మందిని వారిని అరెస్ట్ చేసినట్లు కూడా కనిపిస్తోంది. అధికారులు ఎక్కడ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే పోలీసులు మాత్రం ఒకటి స్పష్టం చేస్తున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఎవరు పాల్పడినా ఉపేక్షించమని చెప్పి కూడా వాళ్ళు చాలా గట్టిగానే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అనిల్, ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర జరుగుతున్న పరిస్థితుల్ని వివరిస్తూనే ఉండండి. ఇక మరోవైపు తిరుపతిలో కూడా నిన్న పార్టీ కార్యాలయం మీద దాడిని నిరసిస్తూ టీడీపీ